హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ కి సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క సిటీ అలానే డేట్ ని మనం చేంజ్ చేసుకోవచ్చా, దానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని కింద కామెంట్ సెక్షన్ లో చాలా మంది అడగడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఆర్ఆర్బి అఫీషియల్ గా పక్కాగా క్లియర్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది అఫీషియల్ గా తన వెబ్సైట్ లోనే. దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. దీనికి సంబంధించి ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఎటువంటి నోటీస్ లింక్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది ఆర్ఆర్బి కోల్కతా యొక్క అఫీషియల్ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇలా మీరు కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ కు సంబంధించిన సెషన్ అనమాట. ఫస్ట్ లింక్ ఏ న్యూ అని చెప్పేసి ఇంపార్టెంట్ నోటీస్ రిగార్డింగ్ ఎగ్జామినేషన్ సెంటర్ అని కనిపిస్తుంది కదా, కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే 2 pages PDF ఫార్మాట్ లో ఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆర్ఆర్బి కోల్కతా గ్రూప్ డి ఎగ్జామినేషన్ సెంటర్ కి సంబంధించి రిలీజ్ చేసిన ఇంపార్టెంట్ నోటీస్ ఫ్రెండ్స్. ఫస్ట్ పేరాగ్రాఫ్ చూసుకున్నట్లయితే గ్రూప్ డి అంటే లెవెల్ 1 పోస్టులకు సంబంధించి రిలీజ్ చేసిన ఎగ్జామ్ రిక్రూట్మెంట్ అనేది వరల్డ్ లోనే లార్జెస్ట్ రిక్రూట్మెంట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి టోటల్ 1.9 crores అంటే 2 crores నియర్లీ క్యాండిడేట్స్ అప్లై చేసినట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో 1,44,463 మంది క్యాండిడేట్స్ వెస్ట్ బెంగాల్ నుంచి అప్లై చేసినట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా 13 lakhs కంటే ఎక్కువ మంది ఆర్ఆర్బి కోల్కతా జోన్ కి అప్లై చేసినట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ను 17/9/2018 నుండి 14/12/2018 అంటే ఈ మంత్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ ని 49 రోజుల పాటు అన్ని స్టేట్లలో కండక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ ని మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా మానిటర్డ్ చేస్తున్నట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు స్మూత్ గా ఎనీ ట్రబుల్ రాకుండా విత్ ఇన్ లిమిటెడ్ టైం పీరియడ్ లోనే కంప్లీట్ చేస్తున్నట్లు ఇక్కడ ఫస్ట్ పేరా లో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ ను డెడికేటెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో కండక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. డెడికేటెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే దీంట్లో కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ అనేటివి ఉంటాయన్నమాట, లైక్ సీసీటీవీ కెమెరాస్, తర్వాత పీసీస్, సర్వర్స్, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ హార్డ్వేర్ అలానే సాఫ్ట్వేర్ ఎక్సెట్రా. ఈ విధంగా ఈ ఫెసిలిటీస్ ఉండే ఎగ్జామినేషన్ సెంటర్స్ లో వీళ్ళు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటే మనకు మాల్ ప్రాక్టీసెస్ కానీ ఎటువంటి ట్రబుల్స్ కానీ లేనటువంటి విధంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొచ్చు. కానీ ఇటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు గెట్స్ రిస్ట్రిక్టెడ్ అని. ఇటువంటి స్టేట్ లో చూసుకున్నట్లయితే చాలా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది అప్లై చేయడం జరిగింది, అందుకని చెప్పేసి తక్కువ ఇటువంటి సెంటర్స్ ఉండడంతో అటువంటి క్యాండిడేట్స్ కి వాళ్ళ స్టేట్ లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయారు ఫ్రెండ్స్. మనకు 14,44,663 మంది వెస్ట్ బెంగాల్ నుంచి అప్లై చేశారు అని ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. దాంట్లో 20.79% క్యాండిడేట్స్ కి 50 kilometers లోపలే వాళ్ళకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్ లో ఏ అడ్రస్ అయితే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకునే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాని మేము ఆ జోన్ కి అప్లై చేశాము, ఈ జోన్ కి అప్లై చేశాము అని వాళ్ళైతే దీంట్లో కన్సిడర్ చేయలేదు ఫ్రెండ్స్. మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 30.38% క్యాండిడేట్స్ ని విత్ ఇన్ 100 kilometers లో వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. 25.62% క్యాండిడేట్స్ కి 100 to 250 kilometers మధ్య మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 10.56 క్యాండిడేట్స్ కి అప్రాక్స్ గా 250 to 300 kilometers మధ్య ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 95.34% టోటల్ ఎవరైతే వెస్ట్ బెంగాల్ కి అప్లై చేశారో దీంట్లో కేవలం 4.66% క్యాండిడేట్స్ కి 350 to 500 kilometers రేంజ్ లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే బీహారు, యూపీ, జార్ఖండ్, అస్సాం, మధ్యప్రదేశ్ నుంచి చాలా మంది అప్లై చేశారో వాళ్ళలో కొంతమందికి 500 kilometers కంటే ఎక్కువ దూరంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దేర్ అడ్రస్. అంతేకాకుండా వాళ్ళు అప్లికేషన్ అప్లై చేసిన డేట్ ని బట్టి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ ఎగ్జామినేషన్
వ్యాక్సినేషన్ సెంటర్ అడ్రస్ కి దగ్గరగా ఫీమేల్స్ కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత PWD క్యాండిడేట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎవరైతే వాళ్ళ అప్లికేషన్ ఫస్ట్ అప్లై చేశారో వాళ్లకు ప్రయారిటీ అనేది ఇవ్వడం జరిగింది. బీహార్, యూపీ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం స్టేట్ కు సంబంధించిన వాళ్లకు రీసెంట్ గా జరిగిన ALP అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్ల కంటే దూరం వేసినట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 6th పాయింట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి హ్యూజ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ రిస్క్ అన్నమాట. అందుకని చెప్పేసి ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ వీళ్ళు సెలెక్ట్ చేశారో అవే ఫైనల్ అన్నమాట. వాటిని చేంజ్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉండవు. ఒకవేళ దాన్ని చేంజ్ చేయాలంటే ఎంటైర్ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది, డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తారు. అందుకనే వాళ్ళు ఇప్పుడు ప్రొవైడ్ చేసిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ అనేది చేయరు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి RRB అఫీషియల్ గా రిలీజ్ చేసిన సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ లో పేరా 16.5 లో కానీ లేదా 19.2 లో కానీ 15.1A లో కానీ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. డీటెయిల్స్ అనేది RRB ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ డేట్స్ ని కానీ సెషన్ ని కానీ ఒక్కసారి అలాట్ చేసిన తర్వాత వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఎంటర్టైన్ చేయరు అని ఇక్కడ మెన్షన్ చేశారు 16.5 పేరాగ్రాఫ్ లో. 19.2 లో చూసుకున్నట్లయితే RRB ఎలిజిబిలిటీ లో కానీ యాక్సెప్ట్ చేసే విషయంలో కానీ రిజెక్ట్ చేసే విషయంలో కానీ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి, అంతేకాకుండా ఫ్రీ రైల్ పాస్ ప్రొవైడ్ చేసే దాంట్లో కానీ, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మాడిఫికేషన్ వేకెన్సీస్ లో కానీ, మోడ్ ఆఫ్ సెలెక్షన్ లో కానీ, CBT కండక్ట్ చేస్తున్నప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాట్మెంట్ లో కానీ, సెలెక్షన్ ప్రాసెస్ లో కానీ ఎవరైతే సెలెక్ట్ అయింటారో వాళ్లకు పోస్టులు అలాట్మెంట్ లో కానీ ఏదైతే RRB అఫీషియల్ గా రిలీజ్ చేస్తుందో అదే ఫైనల్ ఫ్రెండ్స్. ఎటువంటి ఎంక్వైరీ కానీ అప్పీల్ కానీ RRB అనేది ఎంటర్టైన్ చేయరు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసే ప్రాసెస్ లో మీరు అక్కడ డిక్లరేషన్ చెక్ బాక్స్ అనేది టిక్ చేస్తారు కదండి ఫ్రెండ్స్, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో వీళ్ళు ఇక్కడ ఈ పాయింట్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తారనమాట. ఎగ్జామినేషన్ డేట్ కానీ సెంటర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటర్టైన్ చేయము అనే దాన్ని మీరు అగ్రీ చేసినట్టు చెక్ బాక్స్ ను కూడా టిక్ అనేది చేస్తారనమాట. ఇటువంటి నోటిఫికేషన్ ని ఎగ్జామ్ కండక్ట్ చేయడము చాలా కష్టము. దీనికోసం ప్రతి ఒక్క క్యాండిడేట్ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ 1.9 crore క్యాండిడేట్స్ అప్లై చేశారు. సో దీన్ని ఎంతో కష్టపడి వీళ్ళు 15 డేస్ కి ప్లానింగ్ అనేది చేసుకున్నారనమాట. సో దాన్ని స్మూత్ గా అలానే ఎనీ ట్రబుల్ లేకుండా విత్ ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసే విధంగా అందరూ సహకరించాలని వాళ్ళు కోరుకుంటున్నట్లు ఇక్కడ 8th పాయింట్ లో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చైర్మన్ RRB కోల్కతా అఫీషియల్ గా రిలీజ్ చేసిన నోటీస్ ఫ్రెండ్స్. ఎవరైతే RRB ఎగ్జామినేషన్ సెంటర్స్ చేంజ్ చేసుకోవచ్చా లేదా ఎగ్జామినేషన్ డేట్ ని చేంజ్ చేసుకోవచ్చా అనే టెన్షన్ లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.